ఈ 4 కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే 4 కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధి మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించమని కోరుతా ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈ రోజు ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ ఇంటి ముంగట నల్లదిప్తే నీళ్లు ఎక్కడవైనా చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డ్ ఒక వైకుంఠ ధామం ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు ఇవన్నీ అల్కటి పనులైతే 67 ఏళ్ళలో ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినకనే ఎందుకు అవుతున్నాయి అని అడుగుతా ఉన్నా ఇవాల పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దయాకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది దేశం మొత్తంలో 20 బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది 19 గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అంటే బ్రహ్మాండంగా 26 మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తా ఉన్నది ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు ఇంకో దిక్కేమో నోటికొచ్చినట్టు తిడతారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ 8.5 సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైస పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పిన ఆనాడు 2014 లో నరేంద్ర మోడీ గారు భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష డాల్ దేతా అన్నాడా లేదా వచ్చినాయా 15 లక్ష ఎవరికన్నా వచ్చినాయా లేవా వచ్చినాయా వినవర్తలేదు వచ్చినాయా రాలేదా 15 లక్ష అన్నాడు అవతల వడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చేయుండ్రి రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్న ఉన్నాడా ఎవల ఆదాయం డబల్ అయింది ట్రిపుల్ అయింది 1300 రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవలు మన పైసలన్నీ ఆడికిపోయినాయి 15 లక్షలన్నీ ఎవరి ఖాతాలో పడ్డాయి ఓ గాయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేం నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఆడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికి వంచుతా అన్నాడు ఏదా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండి తప్పించుక తిరుగుతుండు అంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా పరిపాలించరే కాకుండా ఈరోజు ఒకే ఒక్కరిని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ఒకటే పని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి వాళ్ళ దోస్తుకు మూటలు మొయ్యాలి వాళ్ళ దోస్తును పెద్దోను చేయాలి అందులోకెళ్ళి వాళ్ళ పార్టీకి చందా తీసుకోవాలి ఆటతోని ఓట్లు కొనాలి మొత్తం దేశాన్ని ఓట్లు కొనాలి ఎమ్మెల్యేలు కొనాలి ప్రభుత్వాలు వడగొట్టాలి పార్టీలు చీల్చాలి ఇదే పని తప్ప ఇంకొక పని లేదు అండ్ యు వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థాంక్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి